D24 న్యూస్ కి స్వాగతం. ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేని కోన మండలం దక్షిణ కాశీగా విరజిల్లుతున్న కుండలేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కిర్లంపూడి మండలం వేలంక అయ్యప్ప స్వాములు పవిత్ర వృద్ధ గౌతమి నది స్నానాన్ని ఆచరించిన అయ్యప్ప భక్తులు అనంతరం శ్రీ కుండలేశ్వర స్వామివారిని దర్శించుకుని ఆలయ అర్చకులతో వేద ఆశీర్వాదాలు పొందారు. అలాగే D24 టీవీ సీఈఓ గండే నానిని సెలవుతో సత్కరించారు ఆలయ కార్యనిర్వహణ అధికారి కె గంగాధర్. అనంతరం దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు భోజన వస్తువులు కల్పించారు. ఆలయ కమిటీ ఈ కార్యక్రమంలో శివస్వాములు, భవానీలు, అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు. ఈ వృద్ధ గోదావరి గోదావరిలో స్నానం చేసి దర్శనం చేసుకుంటే వృద్ధాప్యం పోయి యవ్వనం వస్తుందండి. క్షేత్రం అహత్యం అది గౌతమి గ్రంథం చెప్తోంది. గౌతమి గ్రంథంలో 103 అధ్యాయంలో 15 శ్లోకం చెప్పబడుతోంది. అంతేకాకుండా బ్రహ్మాండ పురాణం చెప్తోంది కోటి కోటిపతి వస్తాడు ఆ నదిలో స్నానం చేసి దర్శనం చేసుకుంటే అని బ్రహ్మాండ పురాణం చెప్తోంది. భీమకణం చెప్తోంది స్నానాదు దర్శనాదు స్నానాదు దానాదు స్పర్శనాది దర్శనాదు. స్నానం చేసి దర్శనం చేసుకున్నా, స్నానం చేసిన ధ్యానం చేసిన స్పర్శ గోదావరి చెల్లెమ్మ స్వామివారు దర్శనం చేసుకున్న కోటి యజ్ఞ పుణ్యపడేది. అనగా 10,000 గోవులు దానం చేసింది ఫలితం వస్తుందని భీమకణ పురాణం చెప్తాను. కూడా 10,000 గోవులు దానం చేసింది ఫలితం వస్తుంది నీళ్ళు జరుపుని దర్శనం చేసుకున్నాం. కూడా ఒక పుష్కర స్నానం చూడండి, 12 సంవత్సరాల కోసం వచ్చేది పుష్కరం. అప్పుడు 11 నదులు వచ్చి ఒక నదులు వేసిన పుష్కరం అంటారు. అప్పుడు సదాశివుడు, త్రిమూర్తుడు, ముక్కోడు దేవతలు, పితృ దేవతలు ఉంటారు నదిలో. అప్పుడు స్నానం చేసే భక్తం 10,000 గోవులు దానం చేస్తుంది. ఇక్కడ ప్రతిరోజు కూడా సముద్రం వచ్చి వస్తాడండి. వచ్చినప్పుడల్లా ఆయన భార్యలందరితో పాటు వచ్చి నదిలో స్నానం చేసి వెళ్తుంటాడు. ఆయన భార్యలు ఎంతమంది ఉన్నారు? మనకు 12 నదులే కదండి, 3,400 కోట్ల నదులు ఉన్నాయట. భూ అంతర భాగంలో జలాశయ రూపంలో నదులు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ తిరిగిన అన్ని నదులు కూడా సముద్రంలో వస్తారు. వాళ్ళందరూ ఈ ప్రాంతం వస్తారు, నదిలో స్నానం చేస్తారు, నదిలో ఉమేశ్వర స్వామి అభిషేకం చేసుకుంటారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడల్లా ఇక్కడున్న పాపాలు కూడా తనతో పాటు తీసుకుంటారు. అందుకని కాశీ పురాణం కూడా చెప్తాను విరూపాక్షుడు కుండలేశ్వరుడు కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన వాడి కుండలేశ్వరుడు అని కాశీ కన్నా చెప్తాను. అందుకే కాశీ వెళ్ళే వాళ్ళందరూ కూడా ముందుగా కుండలేశ్వర క్షాతి వస్తుంది. అనుగ్రహగ్రాస్తు అనేక ప్రశ్న వేదాను గ్రహం తెలుస్తూ